ఒక ఇంటర్వ్యూ చూశాను, అంబానీలు అంటే ఆ గౌరవం వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది. సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఏది ఎవరికి? ఆర్జీవి గారికి. అంబానీ ఎనీబడి సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తానండి, ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ అంబానీ డస్. సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఎ బెటర్ పర్సన్ దెన్ డబ్బు లేనోడు కన్నా. అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకోను. పేదవాళ్ళు ఫెయిల్యూర్స్, రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు లుక్ దెమ్ అట్ దమ్ ఫ్రమ్ ఎ లో యాంగిల్. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. యా. సో ఇప్పుడు పెళ్ళి ఆ తర్వాత విడాకులు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో మీరు ఒక ట్వీట్ చేశారు రీమ్యారేజ్కి సంబంధించి. ఒకసారి బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకోని అవసరం వచ్చింది, బుద్ధి లేదా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు. ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ ట్వీట్, నేను ఏం పెట్టాను నా కాంటెక్స్ట్ నాకు తెలియదు. కానీ ద పాయింట్ ఈస్, మీరు ఒకసారి తప్పు చేసి మళ్ళీ చేస్తారనుకుంటే మీ కర్మ అన్నట్టు ఏదో పెట్టుకుంటుంది, ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇంకోటి ఏంటంటే, ఆబ్వియస్లీ మీకు సెకండ్ మ్యారేజ్ అంటే పర్సన్ మారుతారు కదా. పర్సన్ మారినప్పుడు ఈసారి బాగానే ఉంటుందేమో అని మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ ఏదవుతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్, అది ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది. అది ఇద్దరిని కలిపి ఒక చోట ఉండాలి, కొన్ని నిబంధనలు, భార్యాభర్తలు కాబట్టి ఇలా ఉండాలి అనే నిబంధనల నుంచి వచ్చిన సిస్టంలో ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ ద పీపుల్. సో వ్యవస్థలో ప్రాబ్లం ఉందా? పెట్టేటువంటి వ్యవస్థలో, ఓన్లీ వ్యవస్థ పెడుతున్న మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటలీ ఫ్లాడ్. సో ముహూర్తాల బలం, ముహూర్తాల్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అని సరికొత్త వాదన ఈ మధ్య కాలంలో వస్తుంది. సో వాళ్ళ రాశులు, జన్మ నక్షత్రాలు, ముహూర్తాలు నమ్మటం అనేది ఇట్స్ ఏ సూపర్స్టిషన్ ఆస్పెక్ట్. అది సో దేర్ ఇస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ టు ఇట్. సో అప్పుడు దేవుని నమ్మటం, మూఢనమ్మకాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం, అవన్నీ కూడా ఒకే కేటగిరీలో వస్తాయి. దట్ బిగ్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. యా. సో ఇప్పుడు సరికొత్తగా నాగచైతన్య అండ్ శోభితకి సంబంధించి ఎంగేజ్మెంట్ తర్వాత వస్తున్నటువంటి ఆస్ట్రాలజర్స్ వీడియోలు అవి పెడుతున్నారు, మళ్ళీ వీడు విడాకులు తీసుకుంటారు, అప్పుడు సమంతతో ఏమైందో, ఇప్పుడు అదే అవుతోంది, ఇలాంటి వాటన్నింటినీ ఎలా చూస్తారు మీరు? సరే, అదే చెప్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి టూ బిట్ ఆఫ్ ఫేమ్ కావాలి. సెలబ్రిటీస్ గురించి, వాళ్ళు చేస్తున్న దాని గురించి మాట్లాడితే మనకి వ్యూస్ వస్తాయి. అందు ఇప్పుడు ఇలా మీడియాలో మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అలాంటి టాపిక్ అతను లేపాడు కాబట్టి, అతను అది లేపాడు కాబట్టి మీరు అడుగుతున్నా, అది తనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు దీంట్లో ముహూర్తాల ఇది ఏదైనా అవుతుందా అవ్వదా అనే దాంట్లో విన్నోళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, కొంతమంది ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు. సో మన లైఫ్లో ఏం చేసినా అదే ఫైనల్లీ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్. యా. సో ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకుంటే ఎందుకని దాని గురించి అంత మాట్లాడుకునే పరిస్థితి వస్తుందంటారు? బికాజ్ దేర్ సెలబ్రిటీ. అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంది? మా పక్కింటి వాడి గురించి చెప్తే ఎవరికి ఉండదు కదా, ఎవరో ఒక స్టారు, ఒక పొలిటికల్ పర్సను, ఏదో ఒక విధంగా చాలామందికి తెలిసిన మనిషి గురించి మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళతో రాదని కాదు, అది లిమిటెడ్ సర్కిల్లో ఉంటుంది. అది వైడర్ సర్కిల్ కావాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు టార్గెట్ ఏ సెలబ్రిటీ. సో పెళ్ళి వ్యవస్థకు సంబంధించి అవుతున్నటువంటి లోపం, ఎక్కడ లోపం ఉంది అంటే వ్యవస్థలోనే లోపం ఉంది, ఎలా ఉండాలంటారు? నేను అదే చెప్తున్నాను. వ్యవస్థలో ఉందంటే ఒక మనకున్న ఇండిపెండెన్సు, మనకున్న మైండ్ సెట్లో ఇద్దరిని కలిపి ఒక చోట ఉంచటం, అది పెళ్ళి అనే పేరుతోటి వాళ్ళని బంధించటం అనేది దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, హీ నోస్ హిజ్ రిలేటివ్స్, ఆ పేరెంట్స్ అవ్వచ్చు, తన సిస్టరు, వీళ్ళు ఆ ఇంట్లో చేసే పని వాళ్ళు ఉంటారు, అందరు కూడా ఇప్పటి నుంచో తెలుసు. కొత్తగా వచ్చిన అమ్మాయికి వాళ్ళు తెలియదు. అప్పుడు వీడికి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు సేమ్ అభిప్రాయాలు అమ్మాయికి రాకపోవచ్చు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై ద డాటర్ ఇన్ లా వర్సెస్ ద ఫ్యామిలీ ఎందుకు ఉంటుంది అంటే అదొక పాయింట్. అండ్ ఇట్ ఈస్ న్యాచురలీ అండర్స్టాండబుల్. అది నేను గబుక్కు మిమ్మల్ని కలిస్తే మీ మీద నాకున్న అభిప్రాయానికి, మిమ్మల్ని మీ గురించి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళకి అభిప్రాయానికి ఎలా సింక్ కుదురుతుంది, అప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం తప్పది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ వాంటెడ్ టు గెట్ డివోర్స్. ఏంటి ప్రాబ్లం అంటే, ఐ ఫైండ్ హిమ్ వెరీ బోరింగ్, విచ్ ఈస్ ఎ గుడ్ ఇన్ ఆఫ్ రీజన్. బోర్ కొట్టే మనిషి, మీరు మామూలుగా నేను బోర్ కొడితే మీరు వెళ్ళిపోతారు, కాసేపు హలోరు మాట్లాడి వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను, మరి కలిసే ఉండాలి అంటే బోర్ కొట్టించి కొడితే ఎలా సాధ్యం అది?
షీ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్, సమ్వన్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్. అప్పుడు మీ లైఫ్ మీకోసమే బతకాలి అని ఒక అండర్స్టాండింగ్ మీకు వచ్చినప్పుడు, ఇంకొకళ్ళ కోసం నా లైఫ్ నా టైము నేను సాక్రిఫైస్ చేయను, ఆ ఇండిపెండెన్స్లోంచి వస్తుంది బ్రేక్ అవే అనేది. సో మ్యారేజ్ అనేది ఒరిజినల్గా క్రియేట్ చేసినప్పుడు ఓకే, భర్త భార్యాదులు వాళ్ళ పిల్లలుగా అంటారు, పిల్లల్ని పెంచుతారు, చదివిస్తారు, వాళ్ళు ఏదో చేస్తారో, ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది సొసైటీ కోసం చేసింది, ఇండివిజువల్ కోసం చేసింది కాదు. ఎప్పుడైతే ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది పెరగటం పెడితే ఈ ఇలాంటి సొసైటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అని కనబడలేవు. సో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వ్యవస్థ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లివ్ ఇన్ రిలేషన్, దాంట్లో కూడా గొడవలు అవుతున్నాయి, దాంట్లో హ్యాపీగా విడిపోతున్నారు. కరెక్ట్. ఇప్పుడు పెళ్ళి అనేది వేరే వాళ్ళకి చెప్పడానికి, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరికి ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్, అది దట్స్ ఓన్లీ డిఫరెన్స్. యూనో ఇక దాంట్లో లీగల్గా ఎన్ని ఇయర్స్ ఉంటే అది వ్యాల్యూ ఉంటుంది, ఇది అది అని కొట్టుకుంటాం అనేది ఎలా చేస్తుంది. మీరు అసలు ఇద్దరు ఒక చోట ఉంటే కొట్టుకోకుండా ఉండలేరు. అంటే ప్రెషర్ ఆఫ్ అది ఏమంటారు, ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యా. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఈజ్ ద బెటర్ వే అంటారు, అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేది. అండర్స్టాండింగ్ అనేది ఈజీ చెప్పటం, ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ అంటే పెట్టవచ్చు. అండర్స్టాండింగ్గా ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కౌన్సిలరు, ఒక సైకాలజిస్టు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అన్నట్టు ఏదో అన్నారు, నేను యూట్యూబ్లో చూశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య అనేది ఇట్స్ లేబుల్, అది రియాలిటీలో ఏంటి, భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్. నా భార్య, తన భార్య, ముగ్గురిని భార్యలు అంటే అందరూ ఒకటేనా కాదు కదా. ద పీపుల్ ఆర్ డిఫరెంట్, వాళ్ళ బిహేవియరు, యాటిట్యూడు, వాళ్ళకున్న ఇండివిజువల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కేస్ టు కేస్ చూడాలి. కానీ అందరినీ కలిపి లేబుల్ వేసి భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే జనరలైజ్ చేయడం అనేది మీనింగ్ లేదు. మీ భార్యను బాగా చూసుకో అంటే మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు నా భార్య మీ భార్య కాదు, అప్పుడు మీరు ఎలా ఇస్తారు ఆ సలహా, అది ఏమి తెలియకుండా ఇష్యూ అది. యూనో సో ఐ ఫీల్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ద ఎంటైర్ సొసైటీ ఇన్ అడ్వాన్స్మెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండివిజువల్ ఫ్రీడమ్. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నాకు హ్యాపీనెస్ వచ్చింది నేను చేస్తాను అని అనుకున్న ఎవ్వరో కూడా దే కాంట్ బి ఇన్ ద రిలేషన్షిప్ అన్లెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ కాంప్రమైజెస్. వన్ పర్సన్ కంప్లీట్లీ సకం అయిపోతే ఏదో అట్లీస్ట్ ఓకే అది. సో మనకున్నటువంటి ఒక పర్సన్ కంప్లీట్గా సకం అవ్వటానికి ఎందుకు సకం అవ్వాలి నేను వేరే వాళ్ళకి అని అన్నది కదా. మీ ఫ్రీడమ్ మీకు ఉంది, మీ ఇండిపెండెన్స్ మీకు ఉంది. పాత రోజుల నుండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయిలకి లేనప్పుడు ఇంకా చేసేది లేక దే జస్ట్ అంటే ఒక స్లేవ్స్ లాగా ఉండేవారు. నేను ఇప్పుడు రిబెల్ అయినా కూడా నాకు వేరే గతి లేదు అనుకున్నప్పుడు దే విల్ బేర్ విత్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఫర్ దెమ్. యా. సో అలాంటి పరిస్థితుల్లో అడ్జస్ట్ అయిపోయి ఇంకా బయటకు వచ్చిన నేను బతకలేను అండ్ సమాజం నన్నే అంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది ఆ టైంలో. బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం కావచ్చు, మన వ్యవస్థలో ఒంటరిగా ఉంటే భవిష్యత్తు ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు చూస్తారు, ఒక ఫ్యామిలీ అయితే పిల్లలు చూస్తారు లేకుంటే రిలేటివ్స్ చూస్తారు, భార్య చూస్తుంది, భర్త చూస్తాడు, ఇలాంటి బోల్డ్ అని కాన్సెప్ట్స్ పెట్టుకొని అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మన ఫ్యామిలీల కన్నా పనులు బాగా చూస్తారు, నర్సులు బాగా, ఎందుకంటే జీతం తీసుకుని వాళ్ళ పని ఏమేం కావాలని చేస్తారు. పిల్లలు బాగా చూసుకుంటారు అనేది మనకి ఎప్పుడు బడిపంతులు సినిమా బ్లాక్ అండ్ వైట్ డేస్లో వచ్చింది, అక్కడి నుంచి కూడా లేదు, అది ఎవరు నమ్మరు ఫస్ట్. భార్య బాగా చూసుకోవడం అనేది ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. నేనే అన్నీ చూసుకుంటున్నాను, మీకు ఇన్నాళ్ళకైనా నా వాల్యూ తెలిసిందా అని నష్టపెట్టి చంపేస్తారు. అప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ చచ్చిపోతాడు. అసలు ఏం అతనికి వచ్చిన వేరే జాబ్ అయితే ఇలాంటి ఆస్పెక్ట్లో ఇన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఎ లిటిల్ జోక్లర్. బట్ నా పాయింట్ ఏంటంటే నేను పెద్ద ముసలోడైనప్పుడు నాకు చూసుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఉంటారా అనే రీజన్తో భూమి మీద ఎవడో పెళ్లి చేసుకోడు. ఆ రీజన్తో ఏదో ఎప్పుడు 20-30-40 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలోనే చాలాసార్లు గొడవలు అవుతాయి, బ్రదర్స్ మధ్యన ఉంటాయి. మనం చెప్పుకొని అంబాని అనిల్ అమ్మాని ధీరుబామని కొట్టుకుని చచ్చిపోయాడు ఒక జాయింట్. అప్పుడు ఇంక ఫ్యామిలీ ఏంటి మీనింగు? ఫ్యామిలీలోనే అసలు మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండేది ఫ్యామిలీ వల్ల, బయట ఉండడం వల్ల ఉండదు. ఫ్యామిలీలో ఎందుకు ఉంటుందంటే మీకు బాగా తెలుసు, అక్కడ నుంచి బిట్రేయల్ వస్తే మీరు తట్టుకోలేరు, దాని నుంచి ఈ పక్కన మదర్ వీళ్ళందరూ సర్ది చెప్పడానికి మొత్తం అన్నీ జరుగుతాయి. అందరు ఫ్యామిలీస్ ఉంటాయి కదా,
ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నంత రష్ ఎక్కడ ఉండదు. యా, సో ఫ్యామిలీ మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటాం కన్నా బుద్ధి తక్కువ పని ఉండదు. అప్పుడేంటి మీకు మిగిలింది, మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. అది